నమస్తే అండి. ఎక్కడ నుంచి వచ్చారండి? నల్గొండ నుంచి వచ్చామండి మేము. ఇది 5వ వారం అండి. మేము ఫస్ట్ వారం వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం మంచిగా అనిపించడం జరిగింది. అందుకని ఇప్పుడు 5వ వారం వచ్చి లాస్ట్కి 5 వారాలు తిరిగి ఒక బోనం పెట్టుకు సమర్పించుకొని ఆ కోరిక తీరిన తర్వాత మొక్కుబడి తీర్చుకుందామని వచ్చామండి. అంటే మీరు ఆ కోరిక కోరుకున్నారు సామర్ దగ్గర, ఆ కోరిక నెరవేరిందండి? కొంచెం మా అంటే కొంచెం బెటర్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది, అందుకని బోనం పెట్టుకుంటున్నాం. అంటే ఆరోగ్యపరమైన కోరికనండి, అది ఆర్థికపరమైన కోరిక? ఇంకా ఆరోగ్యమైన ఆర్థికమైన అన్ని కోరికలే కదండి. ఆరోగ్యం కోసమే. కొంచెం బెటర్ అయింది. ఈరోజు సామర్ చాలా సంతోషంగా ఉందండి, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము అనుకోకుండా వచ్చినా మేము ఇప్పుడు కళ్యాణోత్సవానికి పూర్ణాహుతికి చూడడం జరుగుతుంది. కొంచెం చాలా ఇక్కడ కూడా చాలా మంది భక్తులు చాలా మంది వచ్చారు. స్వామివారికి అందరూ దక్షిణ అవన్నీ సమర్పించుకుంటున్నారు, అందరికీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు. తెలుసు అండి? తెలుసు. లేదండి, బోనం ఇంకా సమర్పించలేదు, ఇప్పుడే అయింది. తీసుకెళ్ళి సమర్పించిన తర్వాత దర్శనం చేసుకో, అనంతరం దర్శనం చేసుకుంటాం. సామర్ దర్శనం అయితే కాలేదండి. ఇది 5వ వారం అండి, లాస్ట్ వారం. లాస్ట్ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం, కానీ బోనం సమర్పించుకుంటే అయిపోతుంది, మొక్కు తీరుతుంది అని. మీరు ఈరోజు వచ్చారా, నైట్ వచ్చారా మేడం? మార్నింగే వచ్చామండి. మార్నింగ్ వచ్చారు. అంటే మీకు ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలుసా అండి? సామర్ దగ్గరికి వచ్చే భక్తులందరూ కోరికలతో వస్తున్నారు, నెరవేరుతుందని చెప్తున్నారు. అవును. మీకు కూడా ఒక కోరిక అనుకున్నారు, ఆ కోరిక నెరవేరింది అంటున్నారు. అవును. ఇక్కడ సామర్ దగ్గర మహిమలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారండి? నమ్ముతున్నాం కాబట్టి వచ్చాం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకి సామర్ మహిమల గురించి మీరు మీ ద్వారా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మా ద్వారా చెప్పాలనుకుంటే దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. మీరు ఒక కోరిక కోరుకొని, ఇక్కడైతే చాలామంది ఏమంటున్నారంటే ఒక కోరిక కోరుకొని ఒక 2-3 వారాలు తిరిగి మీరు మనస్సు పూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మాకు జరిగింది కాబట్టి వచ్చాం. యూట్యూబ్ ఛానల్ రావాలి.